हाय गाइस ना प्रीवियस वीडियो लो नेन मीकु पेरिस पार्ट वन व्लॉग अनि चेप्पि ओक वीडियो अपलोड चेसानु सो दांट्लो ईफिल टावर अंड इंका नेनु पेरिस लो चूसिन प्लेसेस ना एक्सपीरियंसेस अवन्नी कूडा मीतो शेर चेसुकुन्नानु ई वीडियो लो एमुंडबोतुंदंटे पेरिस पार्ट टू व्लॉग लो లారా ది మ్యూజియం ఉండబోతుంది. అదేంటి మ్యూజియం, ఒకదాని గురించే ఒక వ్లాగా ఒక వీడియోనా అని అనుకోవచ్చు. అందులో మోనాలిసా ఒరిజినల్ పెయింటింగ్ ఉంది అండ్ ఆల్సో అది వరల్డ్స్ లార్జెస్ట్ మ్యూజియం అన్నమాట. సో దాని గురించి చాలా క్లియర్గా చెప్దామని చెప్పి ఈ వీడియోలో ఓన్లీ ఆ మ్యూజియంని మాత్రమే కవర్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఒకవేళ మీరు ప్యారిస్ పార్ట్ వన్ వ్లాగ్ కనుక మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఆ వీడియోని కూడా చూసేసి ఇక్కడికి వచ్చేసేయండి. హాయ్ గాయ్స్, ఐఎమ్ బయ నర్మదా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ బయ వ్లాగ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది లౌరే మ్యూజియం అన్నమాట. ఇందాకే చెప్పాను కదా, ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ మ్యూజియం అన్నమాట. అండ్ ఆల్సో మోనాలీసా ఒరిజినల్ పెయింటింగ్ మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఈ మ్యూజియం ఎక్సెప్ట్ ట్యూస్డే, క్రిస్మస్ డే, న్యూ ఇయర్స్ డే అండ్ ఇంటర్నేషనల్ వర్కర్స్ డే అంటే మే 1st ఈ డేస్ తప్ప మిగతా అన్ని డేస్ ఓపెన్ ఉంటుంది. ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి మండే, థర్స్డే, సాటర్డే, సండే 9 AM టు 6 PM వరకు ఓపెన్ ఉంటుంది. వెనస్డే, ఫ్రైడే మాత్రం 9 AM టు 9:45 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ గ్లాస్ పిరమిడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ గ్లాస్ పిరమిడ్స్లో పెద్దగా కనిపిస్తున్న గ్లాస్ పిరమిడ్ నుంచి మనకి మ్యూజియంలోకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఒకసారి మ్యూజియం అంతా చూపిస్తాను ఎంత పెద్దగా ఉంటుందో. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కనిపించేది మొత్తం మ్యూజియమే అన్నమాట. యాక్చువల్గా దీన్ని 1190లో ఫోర్ట్రెస్గా బిల్డ్ చేశారు, కానీ మళ్ళీ దీన్ని 16th సెంచురీలో రీకన్స్ట్రక్ట్ చేశారనమాట రాయల్ ప్యాలెస్గా. ఫ్రాన్స్, ఆమ్స్టర్డామ్, ఇటలీ, ఆస్ట్రియా ఈ ప్లేసెస్లో రూయిన్స్ నుంచి తెచ్చిన చాలా ఆర్ట్ పీసెస్ని ఇందులోనే ఉంచారనమాట. ఈ మ్యూజియం కవర్ చేసిన టోటల్ ఏరియా ఎంతో తెలుసా, 6,52,300 square feet. 1682లో ఈ రాయల్ రెసిడెన్స్ని వెర్సైల్స్గా మార్చేశారు. 1685లో లూయిస్ అనే ఆయన ఈ రాయల్ రెసిడెన్స్ని వర్సైల్స్గా మార్చేసి దీన్ని ఆర్ట్ ఎగ్జిబిషన్గా కన్వర్ట్ చేశారనమాట. కానీ ఫ్రెంచ్ రెవల్యూషన్ జరుగుతున్న టైంలో లూయిస్ని అండ్ వాళ్ళ వైఫ్ని కూడా చాలా ఫోర్సిబుల్గా ఆ వర్సైల్స్ నుంచి వేరే ప్యాలెస్కి తీసుకెళ్ళి అక్కడ ఇంప్రిజన్ చేసేసి వాళ్ళని అక్కడే తల నరికేసి చంపేశారనమాట 1793లో. ఆ టైంలోనే నేషనల్ అసెంబ్లీ ఏం చేసిందంటే లౌరీని మ్యూజియంగా మళ్ళీ ఓపెన్ చేసింది. దాంట్లో 537 పెయింటింగ్స్ని పెట్టింది. కానీ ఒక 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేసారు, ఎందుకంటే బిల్డింగ్లో కొన్ని స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి క్లోజ్ చేసేసారు. మళ్ళీ దీన్ని నెపోలియన్ రీఓపెన్ చేసి మ్యూజియంని ఇంకా ఎక్స్పాండ్ చేశారు, కలెక్షన్ని కూడా ఇంకా ఎక్స్పాండ్ చేశారనమాట. ఈరోజు మనం చూస్తున్న వరల్డ్ ఫేమస్ మ్యూజియం లౌరేకి ఫౌండేషన్ క్రియేట్ చేసింది నెపోలియన్ బోనపార్తే అనమాట. సో ఇందాక చెప్పాను కదా, ఈ గ్లాస్ పిరమిడ్ లోపల నుంచి ఇలా కిందకి వెళ్తే మనకి ఎంట్రన్స్ ఉంటుంది అన్నిటికీ అని చెప్పి. గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకు టికెట్ కౌంటర్స్ ఉంటాయి అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి 15 యూరోస్ అనమాట. ఇక్కడ చూశారు కదా, మోనాలీసా పెయింటింగ్ చూడాలంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలని క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు. అయినా కూడా మేము మిస్ అయిపోయి వేరే ఫ్లోర్కి వెళ్ళిపోయాము. ఆ ఫ్లోర్ అంతా కంప్లీట్ చేసుకుని కింద ఫ్లోర్ వెళ్ళడానికి మాకు 2 అవర్స్ పట్టింది, ఒక ఫ్లోర్ కంప్లీట్ చేసి ఇంకో ఫ్లోర్కి వెళ్ళడానికి. అప్పుడు అర్థమైంది ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మ్యూజియం ఎందుకా అని. ఇప్పటి వరకు చూపించినవన్నీ ఈజిప్షియన్ కలెక్షన్ అనమాట. అక్కడ స్పాయిల్ అయినవి, అక్కడ దొరికిన ఆర్ట్ పీసెస్ అవన్నీ కూడా ఈ మ్యూజియంలోనే ఇలా ప్లేస్ చేశారు. సో ఇక్కడ కనిపిస్తున్న ప్రతి దానికి ఒక హిస్టరీ ఉందన్నమాట. అప్పట్లో వార్స్ జరిగినప్పుడు అక్కడ స్పాయిల్ అయిపోయిన స్టాచ్యూస్ని, వాళ్ళు యూజ్ చేసిన వెజిల్స్ని, పాట్స్ని, వైన్ స్టోర్ చేసిన దాన్ని, వాటన్నిటినీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశారనమాట. ఈ మ్యూజియంలో కనిపించే ప్రతి ఆర్ట్ పీస్కి ఒక హిస్టరీ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ సీలింగ్ కనిపిస్తుంది కదా, ఈ సీలింగ్కి కూడా చాలా మీనింగ్ అండ్ హిస్టరీ ఉంటుందన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న స్కల్ప్చర్స్ అన్నీ కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళ వాల్యుయబుల్ స్కల్ప్చర్స్ అవన్నిటినీ అరిస్టోక్రసీ నుంచి సీజ్ చేసి వాటిని లౌరేలో ప్లేస్ చేశారు.
వీటిలో ఫేమస్ ఏంటి అంటే డయింగ్ స్లేవెన్ రిబిలియస్ లేవ్, మికెలాంజలో, వీనస్ ది మిలో అండ్ నైకీ ఆఫ్ సామెత్రస్ 3rd century, డయానా ఆఫ్ వర్సెల్స్ 1st century, వీనస్ ఆఫ్ ఆర్లెస్ 1st century, ఇలా చాలా ఉన్నాయన్నమాట. దీంట్లో చూడాల్సిన స్కల్ప్చర్స్ పక్కా చూడాల్సిందే. పెయింటింగ్స్లో కూడా వరల్డ్ ఫేమస్ పెయింటింగ్స్ మనం ఇక్కడ చూడొచ్చు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మోనాలిసా ఉంటుంది. మోనాలిసా గురించి లాస్ట్లో చెప్తాను. వెడ్డింగ్ ఎట్ కనా, వీనస్ ది మిలో, కరోనేషన్ ఆఫ్ నెపోలియన్, లిబర్టీ లీడింగ్ ద పీపుల్, ఇంకా మొన్జోన్ లియోన్, పోర్ట్రేట్ ఆఫ్ ఏ ఉమెన్, ఇలా చాలా ఫేమస్ పెయింటింగ్స్ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కొలోజియం, ఇవన్నీ రోమ్కి సంబంధించిన పెయింటింగ్స్ అన్నమాట. ఇది గ్రేట్ సిఫ్నిక్స్ ఆఫ్ టానిస్ అన్నమాట. అంటే టానిస్ అమోన్రా అనే టెంపుల్ నుంచి రూయిన్ అయిన స్టాచ్యూని తీసుకొచ్చారు. ఇది 26th century BC. మోనాలిసా పెయింటింగ్ చూపించే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ చూడడం మీదే ఫస్ట్ టైం అయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ఒకసారి ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేశాక అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని ప్రెస్ చేస్తేనే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మోనాలిసా పెయింటింగ్కి సంబంధించిన కొన్ని ఇంట్రిగింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను మీకు. ఈ పెయింటింగ్ ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు డావిన్సీకి పెరాలసిస్ రావడం వల్ల దీన్ని ఫైనల్ టచ్ ఇవ్వలేదేమో అని అంటూ ఉంటారు. నెక్స్ట్ది ఏంటంటే ఇది సెల్ఫ్ పోర్ట్రేట్, దాన్ని ఉమెన్గా మార్చారు డావిన్సీ అని అంటుంటారు. లూయిస్ని చంపేశాక నెపోలియన్ ఈ పెయింటింగ్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ బెడ్రూమ్లో హ్యాంగ్ చేశారు. అలా వాళ్ళు 4 ఇయర్స్ వాళ్ళ ఇంట్లోనే ఈ పెయింటింగ్ ఉంచుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి లౌరో మ్యూజియంలో ఉన్న ఒక అతను 1911 ఈ పెయింటింగ్ని దొంగతనం చేశాడు. దొంగతనం చేసి ఈ పెయింటింగ్ని దాని హోమ్ కంట్రీకి తీసుకెళ్లాడు. కానీ ఫ్లోరెన్స్లో మళ్ళీ అతను ఆ పెయింటింగ్ని అమ్ముదామనుకున్నప్పుడు దొరికేశాడు. అప్పట్లో ఈ దొంగతనం చాలా పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. పాబ్లో పికాసో కూడా దీంట్లో ఒక సస్పెక్ట్గా ఉన్నాడు. అమ్మయ్య, ఇదే అన్నమాట మోనాలిసా పెయింటింగ్. 2 hours వెతికాక ఇప్పుడు మాకు కనిపించింది. ఈ మొత్తం మ్యూజియంలో దీనికి ఉన్నంత క్యూ ఇంకా దేనికి లేదన్నమాట. ఈ రూమ్లో కనిపిస్తున్నవన్నీ కూడా పెయింటింగ్సే, కానీ వీటన్నిటిలోకి బాగా ఫేమస్ మోనాలిసానే. అందుకే మీకు ఇదొక్కటే క్లియర్గా చూపిస్తున్నాను. ఈ పెయింటింగ్ని చాలాసార్లు చాలామంది అటాక్ చేయడానికి ట్రై చేశారు. దీన్ని సేఫ్గా ఉంచడానికి చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు. కానీ 1956 బొలోవియన్ అనే టూరిస్ట్ ఒక రాక్ని దీని మీద విసిరేశాడనమాట. అప్పుడు ప్రొటెక్టివ్ గ్లాస్ పగిలిపోయి ఆ పెయింటింగ్ లెఫ్ట్ ఎల్బో దగ్గర చిన్న డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ కరెక్ట్గా చూస్తే ఇప్పటికీ కూడా కనిపిస్తుంది. అండ్ 1974 ఒక ఉమెన్ ఆ ప్రొటెక్టివ్ గ్లాస్ పైన రెడ్ పెయింట్ స్ప్రే చేసేసింది. సో ఈ వీడియోలో మోనాలిసా పెయింటింగ్ గురించి, ఈ మ్యూజియం గురించి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చెప్పాను. ఇంకా మోనాలిసా పెయింటింగ్ గురించి చెప్పడానికి చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవి మీలో ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో రేపు పోలింగ్ పోస్ట్ చేస్తాను. మీరు మెజారిటీగా ఎస్ అని వస్తే నేను ఇంకా ఫ్యాక్ట్స్, అంటే మోనాలిసా పెయింటింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇంకా చెప్దామని అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ బై అవర్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.